Tamil music band. 3.5 or 4? 3.5. డైలాగ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి భయ్య. డైలాగ్స్ అయితే ఫ్రెష్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొన్ని అయితే ఎక్స్ట్రాడినరీ గుర్తుండిపోతాయి అసలు బ్రెయిన్లో. ఆ రేంజ్ మరి అందులో అంటే నాకు అంత బాలే వైబ్ని కిల్ చేయాలని నాకు లేదు. సో అందుకని ఆయన వేరే, ఆయన సల్యూట్ చేయాలి అసలు. ఆయన డాన్స్ కానీ ఒక్కొక్కటి డైలాగ్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో మిస్ చేయకూడదు ఈ మూవీని. సంక్రాంతికి అయితే ఒక బోనస్ ఈ మూవీ అంతే. ఎవరైనా ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే ఇష్టపడరు, కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా కవర్ చేస్తుంది. చాలా బాగుంది ఎవరి సినిమా కాబట్టి ల్యాగ్ అనిపిస్తుంది చాలా మంది, కానీ ల్యాగ్ ఏం లేదు. ఓవరాల్ గా అందులో ఉన్న సినిమా డైరెక్టర్ అందరూ కూడా ఎలా రా ఈ కథ ఎలా నెరేట్ చేస్తాడు, ఈ కథను ఎలాగా అసలు ఎలా చూపించాలనుకున్నాడు. జిగ్జాగ్ జిగ్జాగ్ ఎక్కడా లేదు. ఫస్ట్ హాఫ్లోనే క్యారెక్టర్ అయిపోయింది, ఇదేంటి సెకండ్ హాఫ్ ఏం చూపిస్తాడు అనుకున్నాం. నీ అమ్మ సెకండ్ హాఫ్ మళ్ళీ 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 మన జనాలందరూ ఎక్స్పెక్టేషన్ లేని ప్రకారం అసలు ఆ సీన్, ఆ చిల్లిల క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో ట్రాక్లో చేసిన ఆవిడ సేమ్ వరలక్ష్మి గారు అద్దరు కొట్టేశారు, ఇద్దరు కొట్టేశారు. మళ్ళీ మనకి కన్నడ వీళ్ళని తెలుగు ఇండస్ట్రీలో చెల్లిని అన్నని ఎందుకు చంపాడు అనేది కదా సినిమా. ఇప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా, కర్ర ఊరికనే పాము చావదు కదా, కర్ర తిరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగానే సినిమా మనకు చూపించారు. సినిమా ప్రజలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కొట్టిన మ్యూజిక్కి ఆడినావయ్యా, నీ డైలాగులతో థియేటర్లో అర్పించావయ్యా, మాకుండా నిండా నీ సినిమా. ఒక రేంజ్ ఉంది, బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతి రేపు కదా ఏంటంది కదా, సంక్రాంతి రోజు 2 రోజుల ముందు బాలయ్య బాబు సినిమా అదిరిపోయింది. ఒక రేంజ్ ఉంది, అన్ని డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ క్లాస్ లాస్ట్ డైలాగ్స్ ఉన్నాయి, అదిరిపోయింది సినిమా. పెళ్ళ మొగన దెంగా అని ఒక డైలాగ్ ఉంటుంది, అది కూడా బాగుంది. ముంద వచ్చిన డైలాగ్ ఉంది, అది కూడా బాగుంది. అన్ని డైలాగులు బాగున్నాయి. ఎమ్మెల్యే కాదని, ఎమ్మెల్యే కాదని గాడ్స్ ఆఫ్ ద డైలాగ్ అని ఉంటుంది, అది కూడా బాగుంది. చాలా మంచి అనిపించింది. సాంగ్స్ కూడా బాగుంది. హీరోయిన్ యాక్టర్ కూడా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. సాంగ్స్ కూడా అదిపోయింది, జై బాలయ్య జై జై బాలయ్య అని సాంగ్ కూడా బాగుంది.